ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో ఆలూ చిక్కుడుగాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలానో ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూసేసేయండి, దానికి ప్రిపేర్ చేసేది ఎలానో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను 4 టేబుల్ స్పూన్స్. అందులో ఆవాలు వేసి కొద్దిగా మనము ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకున్నాను. మంచిగా అటు ఇటు కలుపుకున్నాను. ఫస్ట్ అటు ఇటు కలుపుకున్నాక కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత అవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనం ఒక 4 ఆలు కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. ఆలు కూడా ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా అందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. అటు ఇటు మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి బాగా. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళా మనకు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. హైలో పెట్టినట్టయితే అది మనకు మాడే అవకాశం ఉంటుంది. అందుకనేసి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా. ఇలా చూడండి, అప్పుడే కలర్ షేడ్ అయినట్టున్నది. చిక్కుడుగాయలు అయితే తొందరగానే మగ్గిపోతాయి. ఆలు అయితే మనకు స్లైసెస్ లాగా కట్ చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు 1 మినిట్ మళ్ళీ మగ్గించాను కాబట్టి కొంచెం కలర్ షేడ్ అయింది. ఆలు కూడా బాగా మగ్గింది. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము ఇందులోకి సోయా సాసు 2 టేబుల్ స్పూన్లు యూస్ చేయండి. మీ టేస్ట్కు తగినంత వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాస్ వేయడం వల్ల. 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ మొత్తం ఆలు చిక్కుడుగాయ రెండు బాగా కుక్ అయ్యాయండి, బాగా ఉడికాయి. నెక్స్ట్ వచ్చేసి కారం, పసుపు, ధనియాల పౌడరు, ఇంకొకటి ఏంటంటే గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి 1-5 నిమిషాలు లేదా 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలుకంతా మసాలా అంతా పట్టాలి కదా, అందుకనేసి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలే కానీ, పప్పు, ఈ ఫ్రై రెండు కమాండ్ టేస్టింగ్ కానీ, లేకుంటే ఇది ఒక్కటే వేసుకున్నా కానీ రైస్ లేక కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ టేస్ట్ అయితే నెక్స్ట్ మూత పెట్టుకుంటున్నాను 1 మినిట్. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇక నేను అన్నీ ఒక బౌల్లోకి తీసుకునేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటాను. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. టమాటో కీరాతో సర్వ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.